భారత దేశంలో స్త్రీ విద్యా వ్యాప్తి కోసం కృషి చేసిన గొప్ప మహిళా సావిత్రిబాయి పూలే అని రాజన్న సిరిసిల్ల జిల్లా పరిషత్ చైర్పర్సన్ యాలకొండ అర్ణ రాఘవరెడ్డి పేర్కొన్నారు. జిల్లా కేంద్రంలోని గీతానగర్ జిల్లా పరిషత్ హైస్కూల్ ఆవరణలో నూతనంగా ఏర్పాటు చేసిన సావిత్రిబాయి పూలే విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమానికి ఆమె ముఖ్య అతిథిగా హాజరయ్యారు. భారత దేశంలో స్త్రీ విద్యా వ్యాప్తి కోసం నిరంతరం కృషి చేసిన గొప్ప మహిళా మూర్తి సావిత్రిబాయి పూలే అని రాజన్న సిరిసిల్ల జిల్లా పరిషత్ చైర్పర్సన్ యాలకొండ అర్ణ రాఘవరెడ్డి పేర్కొన్నారు. సావిత్రిబాయి పూలే జయంతి సందర్భంగా సిరిసిల్ల పట్టణంలోని జిల్లా పరిషత్ గీతానగర్ హైస్కూల్ ఆవరణలో ఏర్పాటు చేసిన సావిత్రిబాయి పూలే మహాత్మా జ్యోతిరావు పూలే విగ్రహాల ఆవిష్కరణ కార్యక్రమానికి ఆమెతో పాటు జిల్లా విద్యాధికారి రాధాకిషన్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఆవిష్కరణ అనంతరం ఆమె మాట్లాడుతూ ఆడపిల్లల చదువు కోసం నిరంతరం పాటుపడిన గొప్ప మహిళా చైతన్యమూర్తి సావిత్రిబాయి పూలే అని కొనియాడుతూ ఆమె నిరంతర ఆశయాల సాధన కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని, స్త్రీ విద్యా వ్యాప్తి కోసం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా అనేక వినూత్న పథకాలను ప్రవేశపెట్టింది అని సందర్భంగా పేర్కొన్నారు. మన ఊరు మనబడి కార్యక్రమంతో పాటు ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతుల సదుపాయం కోసం వేలాది కోట్ల రూపాయలను రాష్ట్ర ప్రభుత్వం కేటాయించింది అని ఈ సందర్భంగా పేర్కొన్నారు. కార్యక్రమంలో డిఓ రాధాకిషన్, కొలరావుపేట ఎంపీపీ చంద్రయ్య గౌడ్తో పాటు ఎంఈఓ రఘుపతి, కౌన్సిలర్తో పాటు హెచ్ఎం భాగ్యలక్ష్మి, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.